మంచి మాటలకు స్వాగతం అండి. టుడే టాపిక్ వచ్చి భరించి బ్రతకడం కన్నా తెగించి మాట్లాడటంలోనూ ఎంతో అవసరం ఉందండి. అది ఏంటి అనేది తెలుసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఒక మనిషి ఎలాంటి ఆలోచనలతో ఉండాలి అంటే, ఈ రోజుల్లో పరిస్థితులు ఎంత దారుణంగా అయినా ఉండనివ్వండి, నేను మాత్రం అవకాశాలను సృష్టించుకుంటూనే ఉంటా అనే ఆత్మవిశ్వాసం మీ జీవితాన్ని ఎంతో బాగుపరుస్తుంది. గుర్తుంచుకోండి, ఒక్కసారి మీరు నమ్ముకున్న కష్టం మిమ్మల్ని గొప్పవాడిని చేయలేకపోయినా, మిమ్మల్ని మాత్రం ఎవరి ముందు చెయ్యి చాచనివ్వదు. గుర్తుంచుకోండి, ఇతరుల దగ్గర ఆశించి చులకనయ్యే కన్నా ఉన్న దాంట్లో సరిపెట్టుకొని గౌరవంగా తల ఎత్తుకొని బ్రతకడం ఎంతో ఉత్తమం కాదంటారా? వెంటరాని బంధాల కోసం ఇప్పుడు కూడా వెంపర్లాడకు, అది మీ సమయాన్ని ఎంతగానో వృధా చేస్తుంది. గుర్తుంచుకోండి, కోపంతో మనల్ని వదిలి వెళ్ళేవారు ఏదో ఒకరోజు ఖచ్చితంగా తిరిగి వస్తారు, కానీ మౌనంగా మనల్ని వదిలి వెళ్ళేవారు ఇక ఎన్నటికీ తిరిగి రారు. అర్థమైందనుకుంటా. నీరు ఉన్నంత ఉరికే ఏ బావికైనా విలువ ఉంటుంది. నీరు లేని క్షణాన ఆ బావి చెత్తతో నిండిపోతుంది. అలాగే డబ్బు ఉన్నంత ఉరికే మనిషికి విలువ. డబ్బు లేని మనిషిని ఈ సమాజం ఎందుకు పనికిరాని వారిగా చులకన చేస్తుంది కాదంటారా? స్వేచ్ఛ గురించి తెలిసిన వాడు బానిసత్వాన్ని ఎన్నటికీ కోరుకోడు. ఇక బానిసత్వం రుచి మరిగిన వాడు స్వేచ్ఛను ఎన్నటికీ చేరుకోలేడు. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకి మానసిక బాధ తప్పదు కాదంటారా? సమయాన్ని ఇంకా సందర్భాన్ని బట్టి తన బలాన్ని ఉపయోగించుకోవాలి అనుకునేవాడు వీరుడు. అవసరమైన వ్యక్తుల దగ్గర తన బలాన్ని ప్రదర్శించాలి అనుకునేవాడు మూర్ఖుడు. నువ్వు భరిస్తున్న కొద్దీ నిన్ను మరింత లోకువుగా చూస్తుంది ఈ ప్రపంచం. భరించి బ్రతకడం ఆపి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే ఈ సమాజంలో ముందుకు వెళ్ళగలం. గుర్తుంచుకోండి, మనిషి జీవితాన్ని నడిపించేది భయం. మనిషి ఎప్పుడూ కూడా భయాన్ని కారణాన్ని వెతుకుతూ ఉంటారు. జీవిత గమనంలో మనం ఎంచుకునే మార్గాలు, ఈ మార్గాలను కూడా మనం భయం కారణంగానే ఎంచుకుంటాము. అయితే ఈ భయం వాస్తవికమే అంటారా? ఆలోచించండి, భవిష్యత్తులో తనకి ఏదైనా ఆపద వస్తుందన్న అనుమానమే భయం. కానీ భవిష్యత్తుని నిర్దేశించేది ఎవరు? అది మన చేతుల్లోనూ లేక మన ప్రత్యర్థుల చేతుల్లోనూ ఉండదు. భవిష్యత్తు భగవంతుడి ఆధీనంలోనే ఉంటుంది. అయితే మీకు ఎవరైనా హాని తలపెట్టాలని ప్రణాళికలు వేసుకుంటే వారి వల్ల వాస్తవంగా హాని జరుగుతుందని చెప్పగలరా? లేదు. కానీ భయంతో నిండి ఉన్న మనస్సు మనకు ఎక్కువ హానికరం అవుతుంది. ఇక ఇది సత్యం కాదంటారా? విపత్కర పరిస్థితుల్లో భయంతో నిండి ఉన్న హృదయం అనుచిత నిర్ణయాలను తీసుకుంటూ ఉంటుంది, అధిక బాధాకరం చేస్తుంది. కానీ విశ్వాసంతో నిండి ఉన్న హృదయం విపత్కర పరిస్థితిని కూడా సులువుగా ఎదుర్కోగలదు. అంటే ఏ కారణం వల్ల మనిషి తన హృదయంలో భయానికి స్థానం ఇస్తాడో సరిగ్గా దానికి విరుద్ధమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది సత్యం కాదంటారా? మీరే ఆలోచించండి, ఈ మూడు లక్షణాలు ఉన్నవారి జీవితం సర్వనాశనం అవుతుంది. మొదటిది, తన దగ్గర ఎంత డబ్బు ఉందో చూసుకోకుండా ఖర్చు పెట్టేవాడు.
రెండవది సైన్యం లేకుండా ఏ ప్రణాళిక లేకుండా యుద్ధానికి సిద్ధపడేవాడు. మూడవది ప్రతి విషయంలో తొందరపడేవాడు. గుర్తుంచుకోండి, దేనికైతే మీరు భయపడి వెనకడుగు వేస్తారో అదే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ వెంటాడుతూ ఉంటుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడండి, ఆ భయమే మీకు భయపడుతుంది. ధైర్యంగా ఉండండి, గెలిచే వరకు తెలియదు కావలసిన వారు ఉన్నారు అని. డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించేవారు ఉన్నారు అని. పలుకుబడి వచ్చే వరకు తెలియదు ప్రేమగా పలకరించేవారు కూడా మనకు ఉన్నారు అని. ఇవన్నీ పోగొట్టుకుంటే కానీ తెలియదు ఎంతమంది మనతో ఉంటారు అని. కాదంటారా, మిమ్మల్ని విడిపించి పెట్టిన వ్యక్తి మీరు ఎల్లప్పుడూ పట్టుకోలేరు. వారిని క్షమించడానికి ప్రయత్నించండి. వారికి మంచి జరగాలని కోరుకుంటూ ముందుకు సాగండి. అప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, నిరాడంబరత స్నేహితులు పెంచుతుంది, గర్వం శత్రువులను పెంచుతుంది. అందుకే మాట్లాడే ముందు నాలుకను బుద్ధితో అనుసంధానం చేయండి. అప్పుడు అన్ని బంధాలు బాగుంటాయి. అర్థమైందనుకుంటా, ఇతరులను అర్థం చేసుకున్నవాడు జ్ఞాని, తనను తాను అర్థం చేసుకున్నవాడే వివేకి. శరీరాలు స్థిరం కాదు, అలాగే సంపద స్థిరం కాదు. గుర్తుంచుకోండి, ఈ సృష్టి అంతటిలో కోపమే మనిషి యొక్క పతనానికి ముఖ్య కారణం. కాదంటారా, ఎన్ని సంపదలు ఉన్నా మానసిక ప్రశాంతత లేకపోతే అన్నీ వ్యర్థమే. మనసనే అన్నీ, మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. గుర్తుంచుకోండి, నీ వెంట రాని ఇంటిని అలాగే ఒంటిని కడుగుతావు. మరి నీ వెంట వచ్చే మనసుని ఎప్పుడు కడుగుతావు? కనిపించినంత అందంగా ఎవరి జాతకాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. కాదంటారా, నీ మనసు ప్రశాంతంగా ఉంటే మీరు చేసే ప్రతి పని ప్రార్థనే అవుతుంది. ధ్యానాన్నే ఒక పనిగా చెయ్యకు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యి. అర్థమైందనుకుంటా, ఇతరులు స్వేచ్ఛను నిరాకరించేవారు తాము స్వేచ్ఛను పొందుటకు ఎప్పటికీ అర్హులు కారు. గుర్తుంచుకోండి, ముందు మీరు మీ పాదాలను సరైన స్థలంలో ఉంచారని నిర్ధారించుకోండి. ఆ తర్వాత గట్టిగా నిలబడండి. ఇక గుండెలు నిండే ధైర్యాన్ని నింపుకొని ప్రసన్న వదనంతో అందరూ నాతో పాటు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మళ్ళీ కలుసుకుందాము. తప్పకుండా నా ఛానల్ని మిస్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా.